వచ్చే నెల నుంచి ఏపీలో పవర్ కన్స్యూమర్ కి షాక్ ట్రీట్మెంట్. డిసెంబర్ నెలలో వచ్చే కరెంటు బిల్లును తలుచుకుంటేనే వినియోగదారుడి గుండె గుబేల్మంటోంది. ఇటు ఏపీ రాజకీయాల్లో కూడా పవర్ వార్ పీక్స్ లో నడుస్తోంది. ఇంతకీ యూనిట్ కు ఎంత పెరుగుతోంది, ఈ పెంపు పాపంలో ఏ పార్టీ వాటా ఎంతెంత అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఏపీలో పవర్ బిల్ చుట్టూరా అటు జనంలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. ఇప్పుడు నవంబర్ నుంచి యూనిట్ కు 1 రూపాయి 21 పైసల మేర ట్రూ అప్ ఛార్జీలు అదనంగా వసూలు చేయాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. సగటున 200 యూనిట్ల వినియోగం జరిగే ఒక మధ్యతరగతి కుటుంబానికి గతంలో వచ్చే బిల్లు కంటే 250 రూపాయలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. 2026 జనవరి వరకు 15 నెలల పాటు ఈ సర్దుబాటు ఛార్జీలు అమల్లో ఉంటాయి. వినియోగదారుల నుంచి సుమారు 6,73 కోట్లు వసూలు చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బహిరంగ ప్రకటన విడుదల చేసింది ఏపీఈఆర్సి. 2022-2023 ఆర్థిక సంవత్సరం అప్పటి ప్రభుత్వం జరిపిన విద్యుత్ కొనుగోళ్ల ఖర్చును లోటుగా చూపిస్తూ ఆ లోటు పూడ్చుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నామన్నది ఆ ప్రకటన సారాంశం. త్రైమాసికాల వారీగా ఎప్పుడు ఎంతెంత నష్టం వచ్చింది, వినియోగదారుల నుంచి దాన్ని ఎలా వసూలు చేయాలి అనే డీటెయిల్స్ తో సాగింది ఏపీఈఆర్సి ప్రకటన. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పాపం మీదంటే మీదంటూ అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైపోయింది. సర్దుబాటు ఛార్జీల పేరిట వినియోగదారులపై భారం మోపుతారా అని అపోజిషన్ పార్టీ వీరంగం చేస్తోంటే, జగన్ ప్రభుత్వం నిర్వాకం వల్లే జనంపై సర్దుబాటు భారం పడిందని అధికార పక్షం వాదిస్తోంది. కరెంట్ ఛార్జీలు పెంచడమే ప్రజలకు మెరిచే దీపావళి కానుక అని వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై అటాక్ షురూ చేస్తే దానికి కోరస్ ఇచ్చే డ్యూటీ మిగతా వైసీపీ నేతలది. అవసరమైతే 30% తగ్గిస్తామని హామీలిచ్చి పవర్లోకొచ్చిన మీరు ప్రజలకు ఇలా శాసిస్తున్నారా అనేది వైసీపీ ప్రశ్న. అయితే గత 5 ఏళ్లలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేసి మళ్లీ ఎలా మాట్లాడతారు అంటూ కౌంటర్లు వేస్తోంది కూటమి ప్రభుత్వం. విద్యుత్ ఛార్జీలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ కూడా వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మా మీద నిందేయాలని చూస్తున్నారు. ఆయన చేసిన తప్పిదాల వల్లే ఇవాళ విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోయింది. ఆ రోజు గుర్తుకుంటుకోండి, 2022-2023, 2023-2024 రెండింటికి సంబంధించింది ఏదైతే మోపాడో భారం, ఆ భారం మొత్తం ఈఆర్సీకి పంపించారు. ఆ రోజు నిన్న మొన్న ఈఆర్సీ దాన్ని క్లియర్ చేసి ఆ బాకీలు ఇవాళ మా మీద ఏ వేదికమైనా దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో 1 రూపాయి కూడా విద్యుత్ ఛార్జీ పెంచము, దానికి కట్టుబడి ఉన్నాం. మొత్తం ఈ రాష్ట్రంలో 18,000 కోట్ల భారాన్ని ప్రజలపైన వేసేసి కామ్గా చెప్పకుండా ఎవరికి తెలియకుండా మెదకుండా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదే కాదు, ఈ వ్యవస్థ ఈయన చేతిలో పెట్టిన తర్వాత 129,300 కోట్ల భారాన్ని విద్యుత్ ఒక్క విద్యుత్ వ్యవస్థ మీద వేశారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు హయాంలో చౌక ధరలకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటే వాటిని రద్దు చేసి 2019 నుంచి జగన్ సర్కార్ బహిరంగ మార్కెట్ నుంచి ఎడాపెడా అధిక ధరలకు కొనుగోలు చేసి వ్యవస్థను నష్టాల ఊబిలోకి దించేశారంటోంది టీడీపీ. ప్రజలపై జగన్ భారం మోపారు, దాని నుంచి ఉపశమనం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నామంటోంది ప్రభుత్వం. అయినా ఇప్పుడు వసూలు చేస్తున్నవి సర్దుబాటు ఛార్జీలు మాత్రమే, దీన్ని ఛార్జీల పెంపు అంటూ దుష్ప్రచారం ఎందుకు చేస్తారో అని నిలదీస్తోంది కూటమి సర్కార్. విపక్ష వైసీపీ మాత్రం రాష్ట్ర స్థాయి ఆందోళనకు సిద్ధమవుతోంది. పెరగబోయే కరెంట్ బిల్లుల గురించి ప్రచారం చేసి నెల రోజుల పాటు జనంలో తిరిగేందుకు ప్లాన్ చేస్తోంది విపక్ష పార్టీ.